వెల్కమ్ టు మన ఫుడ్ ఛానల్. ఈరోజు సంవత్సరం పాటు నిల్వ ఉండే ఆవిరప్పడాలు ఎలా తయారు చేయాలో చూద్దాము. నీడలోనే ఇంట్లోనే ఎండతో పని లేకుండా మనం చేసుకోవచ్చు. చాలా సులభంగా విరిగిపోకుండా ఎవరైనా కూడా చేసుకోవచ్చు. ఇప్పుడు మనము అప్పడాల పిండి మిశ్రమానికి ఏమేమి కావాలనో చూద్దాము. ఒక కప్పు బొంబాయి రవ్వ, ఒక హాఫ్ కప్పు మైదాను మిక్సీ జార్లో తీసుకోవాలి. మనము 1.5 కప్పు నీళ్లు వేసి మిక్సీలో మనము మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఒక బౌల్ తీసుకొని మనం మిక్సీ జార్లో వేసుకున్నటువంటి పిండి మిశ్రమాన్ని వేసుకోవాలి. అందులో మరలా కొద్దిగా నీళ్లు వేసుకొని కలుపుకోవాలి. మనకు సరిపడినటువంటి ఉప్పు, కొద్దిగా జీలకర్ర, మనము ఎండుమిరపకాయలు 2-3 మిరపకాయలు చిన్నగా కట్ చేసుకోవాలి. ఆ ఎండుమిరపకాయల పొడి, తర్వాత కొద్దిగా కరివేపాకు చిన్నగా కట్ చేసుకోవాలి. కొత్తిమీర కూడా అలాగే కట్ చేసుకొని మనము ఈ మిశ్రమాన్ని అంతా కూడా బాగా కలుపుకోవాలి. మనకు కొద్దిగా నీళ్లు ఎక్కువ లేకుండా తక్కువ లేకుండా మనం జారుగా ఉండేట్టుగా చూసుకోవాలి. ఈ విధంగా కన్సిస్టెన్సీ వచ్చిన తర్వాతనే మనకు ఈ అప్పడాలు అనేటువంటివి బాగా వస్తాయి. ఇప్పుడు మనము ప్లేట్స్ తీసుకోవాలి. ఇవి నేనైతే హాట్ బాక్స్లో పైన వచ్చినటువంటి 4 ప్లేట్లు తీసుకున్నాను. ఏవైనా తీసుకోవచ్చు. ఇది ఒక పెద్ద ప్లేట్ తీసుకొని దానికి మనము నూనె అప్లై చేసుకోవాలి. నూనెనా చేసుకోవచ్చు, నీళ్ళైనా వేసుకోవచ్చు. 1-2 స్పూన్లు వేసుకొని ప్లేట్ అంతా కూడా బాగా స్ప్రెడ్ అయ్యేట్టుగా చూసుకోవాలి. ఈ విధంగా మనం అన్ని ప్లేట్లను కూడా చేసుకోవాలి. మనం పక్కన స్టవ్ పైన ఒక పాన్ పెట్టుకొని, అదే మనం చపాతీ చేసుకుంటాం కదా, దాంట్లో 1 గ్లాస్ నిండా నీళ్ళు వేసి నీళ్ళు బాగా మరిగినప్పుడు ఈ ప్లేట్ అక్కడ పెట్టాలి. ఈ ప్లేట్లో బాగా ఉడికిన తర్వాత మనము పైన మూత పెట్టుకోవాలి. 30-40 సెకండ్స్ పడతాయి. తర్వాత మనం మరలా దాన్ని బోర్లించుకోవాలి. ఇప్పుడు ఈ ఒకవైపున మనకు ఆవిరి మీద ఉడికిన తర్వాత మళ్ళీ దాన్ని బొరలా వేసుకొని తీసి పక్కన పెట్టుకోవాలి. మనం ముందుగా రెడీ చేసుకున్నటువంటి 4 ప్లేట్లను దానిపైననే పెట్టేసి మనం పైన ఆవిరంతా పక్కకు పోకుండా పైన మూత పెట్టుకోవాలి. 30-40 సెకండ్స్ తర్వాత మనము ఆ మూత తీసేసి అవి మనకు పలచగా ట్రాన్స్పరెంట్గా కనిపిస్తుంది, అది చూసుకొని మనం చెక్ చేసుకోవాలి. ఈ విధంగా మనకు అయిన తర్వాత తీసి అవన్నీ కూడా ఒక గరిటతో కానీ ఒక అట్లకాడతో కానీ తీసి మనము పక్కన పెట్టేసుకోవాలి. మరలా మనము ముందు చేసుకున్నటువంటివన్నీ కూడా మరలా అలా పెట్టుకొని 1 బై 1 చేసుకోవచ్చు. ఇప్పుడు మనం ఒక గిన్నెలో నీళ్లు వేసుకొని మనము ముందు చేసి పెట్టుకున్న వాటిని ఒక సూదితో కానీ పిన్నుతో కానీ చుట్టూ చివరలు అంతా అనేసి ఒక నీడిల్ కానీ చాకు కానీ తీసుకొని అడ్జస్ట్ చివర్ల అంతా అనేసి మనం అప్పుడు చేతితో ఇలా తీస్తే మనకు నీట్గా వస్తాయి, ఎక్కడ విరిగిపోవు. అవి నీళ్ళల్లో వేయాలి. నీళ్ళల్లో వేసిన తర్వాత మరలా మనం కొద్దిసేపు అయిన తర్వాత అవి తీసేసి మనం ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. ఈ విధంగా అన్నీ కూడా తీసేసి మనం నీళ్ళల్లో వేసుకోవడము, మళ్ళీ పక్కన పెట్టుకోవడము. ఇలా 4-5 చేసుకున్న తర్వాత మనం అవన్నీ కూడా నీడలో ఆరబెట్టుకోవాలి. ఈ విధంగా ఒక పాలిథిన్ కవర్ కానీ లేదా మనము ఒక క్లాత్ మీద అయినా వేసుకోవచ్చు. నేను ఇంట్లోనే ఇట్లా డైనింగ్ టేబుల్ మీదనే ఒక పాలిథిన్ కవర్ వేసుకొని 1 బై 1 ఒకటి తీసుకొని నిదానంగా అవన్నీ వేసుకున్నాను. మరలా మనం 1/2 అవర్ అయిన తర్వాత తీసి ఆరబెట్టుకోవాలి. ఈ విధంగా మనము అన్నీ కూడా ఇలానే చేసుకొని ఎండతో పని లేకుండా మనము నీడలోనే ఈ ఆవిరి అప్పడాలు అనేటువంటివి చేసుకుంటే చాలా బాగుంటాయి.
ఇలా ఇంట్లోనే 4-5 గంటల తర్వాత ఇలా ఆరిపోతాయి. మరలా మనము అవన్నీ తీసి ఒక ప్లేట్లో పెట్టుకొని ఆరబెట్టుకోవచ్చు. మనము ఎండలో కావాలన్నా కూడా 1-2 గంటలు పెట్టుకోవచ్చు. నేనైతే ఏం పెట్టలేదు, ఇంట్లోనే పూర్తిగా ఆరిపోయినాయి. తర్వాత అవన్నీ కూడా ఒక ప్లేట్లో తీసుకునేసి మనము 1-2 రోజులు బాగా ఆరిన తర్వాత మనము స్టోర్ చేసుకోవచ్చు. ఈ విధంగా మనము ఇవన్నీ పెట్టుకుంటే 1 సంవత్సరం పాటు నిల్వ చేసుకోవచ్చు. ఇప్పుడు మనము స్టవ్ మీద ఆయిల్ పెట్టి వేడయ్యాక ఇది ఒక్కొక్కటి వేసి మనము వేపుకోవాలి. మనకు చూడడానికి చిన్నగా ఉన్నా కూడా ఆయిల్లో వేస్తే చాలా పెద్దగా అప్పడాలు వస్తాయి. మనం ఇంట్లోనే సులభంగా తయారు చేసుకోవచ్చు. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. మీకు గనక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. కొత్తగా చూస్తున్న వారైతే సబ్స్క్రైబ్ చేయండి. ఇంకొక వంటతో కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.